హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీజీసీ ఛానల్ ఈ వీడియోలో మనం బిట్కాయిన్ అంటే ఏమిటో తెలుసుకున్నాం బిట్కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ ఫ్రెండ్స్ మరి క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో మీకు డౌట్ అయితే వచ్చే ఉంటుంది క్రిప్టో కరెన్సీని మనం ఫిజికల్గా అయితే టచ్ చేయలేము అదే మామూలు కరెన్సీని మనం చూడగలము అలాగే టచ్ కూడా చేయగలము అంటే ఏం లేదు ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీ మొత్తం డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది మనం చూస్తున్నటువంటి ఫోన్పే వ్యాలెట్లో మన మనీ కనిపిస్తుంది కానీ దాన్ని టచ్ అయితే చేయలేము సేమ్ ఇలానే బిట్కాయిన్స్ కూడా బిట్కాయిన్ వ్యాలెట్లోనే ఉండిపోతాయి మరి ఈ బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే వ్యాలెట్ టు వ్యాలెట్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలము అసలు ఈ బిట్కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్ అంటే దానిపైన ఎవరికి అథారిటీస్ ఉండవు అదే మన ఇండియన్ కరెన్సీ తీసుకుంటే గవర్నమెంట్కి అండ్ ఆర్బీఐకి అథారిటీస్ అయితే ఉంటాయి వాళ్ళు మన కరెన్సీని ఏమైనా చేయొచ్చు అదే బిట్కాయిన్ తీసుకుంటే ఎవరికి అథారిటీస్ ఉండవు అందుకే హ్యాకర్స్ చాలా వరకు బిట్కాయిన్ రూపంలోనే మనీ పే చేయమని చెప్తుంటారు ఎందుకంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎవరికి కనిపించవు కనుక్కోవడం చాలా కష్టం అసలు క్రిప్టో కరెన్సీ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఎనిమిదిలోనే వచ్చింది కానీ ఇది మనకు ఒక పేపర్ రూపంలో అయితే వచ్చింది అండ్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ వచ్చేసరికి మనకి బిట్కాయినే ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిదిలో సతోషి నాకామోటో పేరుతో ఒక పేపర్ అయితే రిలీజ్ అయ్యింది ఆ పేపర్లో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు బిట్కాయిన్ ఎలా వర్క్ అవుతుంది బిట్కాయిన్ అంటే ఏమిటి అనేసి ఆ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సతోషి నకామోటో ఇంట్రడ్యూస్ చేశారని డాక్యుమెంట్స్లో అయితే ఉంది మరి ఆ సతోషి నకామోటో ఎవరో అసలు మగవారా ఆడవారా అసలు అతను ఎవరు అని అయితే ఇంతవరకు ఎటువంటి విషయాలు అయితే తెలియలేదు సతోషి నాకామోటో ఇతను ఒక ఆలుగర్దెమ్ని డెవలప్ చేశారు ఈ బిట్ మొత్తం ఈ ఆలుగర్దం మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ ఆలుగర్దం ఏదంటే ఎస్హెచ్ఏ టూ ఫిఫ్టీ సిక్స్ ఈ ఆలుగర్దెం అనేది సెక్యూర్ హ్యాష్ ఆల్గరిదం ఈ ఆల్గర్దంతో ఓన్లీ ట్వంటీ వన్ మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే తయారు చేయగలరు అంతకుమించి ఇంకా ఎవరు తయారు చేయలేరు ఎందుకంటే ఆ ఆలుగర్దం అలా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మనము బిట్ కాయిన్స్ని టూ వేస్లో అయితే సంపాదించుకోవచ్చు ఫస్ట్ వన్ మనీ పే చేసి కాయిన్ని కొనుక్కోవడం అది ఎలా అంటే మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి వెబ్సైట్స్ వచ్చేసరికి కాయిన్ సెక్యూర్ యూనికాయిన్ లోకల్ బిట్కాయిన్స్ అని ఉన్నాయి ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనం బిట్కాయిని కొనుక్కోవచ్చు అలాగే మన ని సేల్ కూడా చేసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ బిట్ కాయిన్ మైనింగ్ కాయిన్ని మనం ప్రింట్ చేయలేం ఫ్రెండ్స్ అసలు ప్రింట్ చేయడానికి ఏమీ కూడా ఉండదు ఈ బిట్కాయిన్ మనం జనరేట్ మాత్రమే చేయగలము అది ఎలా అంటే కొన్ని బ్లాక్స్ అయితే ఉంటాయి ఆ బ్లాక్స్ని మనం ఎప్పుడైతే సాల్వ్ చేయగలమో ఆ బ్లాక్స్ నుంచి మనకు బిట్కాయిన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది మరి ఈ బ్లాక్స్ని ఎవరు సాల్వ్ చేస్తారు అంటే ఈ బ్లాక్స్ని మైనర్స్ మాత్రమే చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిట్కాయిన్ని ట్రాన్స్ఫర్ చేశామనుకున్నాం మన ట్రాన్స్ఫర్ చేసిన బిట్కాయిన్స్ డైరెక్ట్గా వాళ్ళ వ్యాలెట్లోకి అయితే వెళ్ళవు ఫస్ట్ అది ఒక ఈక్వేషన్ ఆర్ బ్లాక్లో అయితే స్క్రేట్ అవుతుంది ఆ స్క్రేట్ అయిన బ్లాక్ని మైనర్ సాల్వ్ చేశాక మన ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవుతుంది అలాగే మన ట్రాన్సాక్షన్ సెక్యూర్గా కూడా ఉంటుంది ఈ బ్లాక్స్ అన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అని లేకుంటే క్రిప్టోగ్రఫీ హ్యాష్ అని అంటారు ఈ హ్యాష్ని కంప్యూటర్స్ని యూజ్ చేసి మైనర్స్ ఆ బ్లాక్స్ని సాల్వ్ చేస్తారు సో ఇలా సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బిట్కాయిన్స్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇలా మనకి కొత్తగా బిట్కాయిన్స్ అయితే జనరేట్ అయ్యి మార్కెట్లోకి వస్తాయి సో ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అయితే ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ త్రీ బిలియన్ బిట్కాయిన్స్ అయితే రిలీజ్ అయ్యాయి మరి మైనర్స్కి మనీ ఎలా వస్తుందంటే వారు బ్లాక్స్ సాల్వ్ చేశాక వాళ్ళకి రివార్డ్స్ అయితే వస్తాయి అండ్ మనం ట్రాన్సాక్షన్ చేసిన ఫీ కూడా వాళ్ళకే వెళ్తుంది మరి మైనింగ్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు చాలా పెద్ద కంప్యూటర్స్ అయితే కావాలి ఈ బిట్కాయిన్ మైనింగ్ కోసమే సెపరేట్ సర్క్యూట్స్ కూడా చేశారు అవే ఏఎస్ఐసి అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వీటిని యూజ్ చేసి ఇప్పుడు మైనింగ్ అయితే చేస్తున్నారు ఈ మైనింగ్ చేయడానికి చాలా పవర్ అండ్ ఇంటర్నెట్ అయితే అవసరమవుతాయి మైనింగ్ చేయాలంటే చాలా డబ్బు కూడా అవసరం అవుతుంది అండ్ నెక్స్ట్ బిట్కాయిన్ కొనొచ్చా మరి వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే అది మన మీదే ఆధారపడి ఉంది బిట్కాయిన్ వాల్యూ అయితే ఒకసారి పెరుగుతుంటుంది ఒకసారి తగ్గిపోతుంటుంది ప్రజెంట్ బిట్కాయిన్ యొక్క వాల్యూ అయితే ఫార్టీ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ రూపీ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు అందరూ బిట్కాయిన్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు దీనికి డిమాండ్ అయితే పెరుగుతూనే ఉంది నాకు తెలిసినంతవరకు అయితే బిట్కాయిన్ వాల్యూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది మరి బిట్కాయిన్ లీగలా ఇల్లీగలా అంటే చాలా కంట్రీస్లో బిట్కాయిన్ అయితే లీగల్ అనే ఉంది మన ఇండియాలో కూడా లీగల్ అనే ఉంది ఇదే ఫ్రెండ్స్ బిట్కాయిన్ గురించి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి